వందనాలండి. యేసుక్రీస్తు నామమున శ్రోతలందరికీ వందనాలు. మరొకమారు వాక్యం ధ్యానించుకోవడానికి దేవుడిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెప్పుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయామైడా యేసునైనా తండ్రి, ఈరోజు సిలువను గురించి ధ్యానించుకుంటుండగా సిలువ వలన మాకు ఏమేమి లాభాలు వచ్చినాయో, సిలువ వలన మేమేమి మేలు పొందామో అవన్నీ కూడా మేము జ్ఞాపకం చేసుకునే దానికి మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మనము ఈ సిలువ ధ్యానాల కాలంలో, లెంట్ పీరియడ్ అంటారు కదా, మరి ఈ కాలంలో ఉంటుండగా మనం ఎన్నిసార్లు సిలువను ధ్యానించుకున్నా కూడా తక్కువే. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం సిలువను ముందర పెట్టుకొని, అంటే సిలువ వేయబడిన క్రీస్తును ముందు పెట్టుకొని నడవాలి. అంటే సిలువను ముందు పెట్టుకొని అంటే అది ఒక విగ్రహం అయిపోతుంది. సిలువ విగ్రహం కాదు, సిలువ మీద ప్రాణం పెట్టిన యేసయ్య మనకు మార్గం. ఆయన వైపు చూస్తూ, సిలువలో మన కోసం త్యాగం చేసిన యేసు ప్రభువును చూస్తూ ముందుకు నడిస్తే మన జీవితాలు బాగవుతాయి. మరి ఈ సిలువ ధ్యానాల్లో అసలు పరలోకానికి దారి సిలువ యొద్ద నుండి మొదలవుతుంది. సిలువను నామకార్థకంగా అంటే ఊరికే రిచువల్ లాగా ధ్యానించినట్లయితే దానిలో దాగి ఉన్న యేసయ్య ప్రేమను మనం చూడలేం. యోహాను సువార్త 3:16 అందరికీ తెలిసిన ఈ వాక్య భాగం, దేవుడు లోకంను ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించెను అనే చదువుతున్నాము. అది నిజంగా లోతైన అవగాహన కలిగి మనము అర్థం చేసుకుంటే అది హృదయాల్లో హత్తుకుపోతుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు అంటే లోకం అంటే నువ్వు నేనే కాదు, ప్రతి ఒక్కరు సృష్టించబడిన ప్రతి మానవుణ్ణి ప్రేమించాడు. కాబట్టి ఆయన ఈ లోకానికి వచ్చాడు మనల్నంతా కూడా విమోచించడానికి. మరి ఆయనను విశ్వసించిన వారికే ఆ కృప లభిస్తుంది. ఇంకా 1 యోహాను 4:9 మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను, దీనివల్ల దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడను అని రాయబడింది. అంటే ప్రేమిస్తున్నాం అనకుండా కార్యరూపంలో చూపిస్తున్నాడు దేవుడు, కార్యరూపంలో చూపిస్తున్నాడు. అందుకని తన అద్వితీయ కుమారుణ్ణి లోకంలోకి పంపాడు. దీనివల్ల దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడింది. మనల్ని సృష్టించిన మన తండ్రి మనం నాశనం వైపు వెళ్తుంటే భరించలేకపోయాడు. అందుకే మనలను పాపం నుండి రక్షించుటకు, తిరిగి తన మార్గంలోకి తెచ్చుకున్నటకై తన ఒక్కగానొక్క కుమారుని పంపించాడు. ఆయన ప్రేమను సిలువ అనే కొలబద్దతో మాత్రమే కొలవగలం. సిలువ గురించి ధ్యానిస్తే ఇంకెప్పుడు మనం పాపం చేయలేం. ఎందుకంటే పాపం చేసిన ప్రతిసారి మనం క్రీస్తును మరొకసారి సిలువ వేసినట్లే అని మనం గ్రహించాలి. మనం రక్షణ పొందిన తర్వాత మళ్ళీ పాపం చేశామంటే ప్రభువును తిరిగి సిలువ వేసినట్టే. సిలువ శ్రమలు యేసు ప్రభువుకు శాపమే కానీ మనకు మాత్రం గొప్ప వరం. ఉచితంగా దొరికిందని మనం గొప్పగా చెప్పుకుంటాం. కానీ ఆ ఉచితం వెనకల యేసుప్రభు ఎంత శ్రమ పడ్డాడో, ఒక సంపూర్ణ మానవుడిగా సంపూర్ణ దైవత్వంతో ఈ లోకానికి వచ్చిన ఆ యేసయ్య సిలువ మీద మరణం పొందుతున్నప్పుడు మామూలుగా మానవులు పడిన శ్రమలంతా అనుభవించాడు. అయితే మానవులు ఎవరూ భరించనంతని గొప్ప శ్రమను మన కోసం భరించాడు ఆయన, నీకోసం నా కోసం. సిలువ విలువలు కొన్నింటిని జ్ఞాపకం చేసుకుందాం. మనకు సిలువ అంటే శక్తి. 1 కొరింథీయులు 1:18 పౌలు ఇలాగా అంటున్నాడు, సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అని వ్రాయబడి ఉంది. అంటే నశించుచున్న వారికి వెర్రితనము అని ఎందుకు అంటున్నారంటే, యేసుప్రభువును విశ్వసించని వారు ఆయన సిలువలో మరణించాడు అంటే చాలా హేళనగా ఉంటుంది. రాజాదిరాజుగా ఆయన, శక్తిమంతుడు మెస్సయ్యగా, లోకరక్షకుడుగా ఈ లోకానికి వచ్చిన ఆయన తను తాను రక్షించుకోలేడా, తనను తాను రక్షించుకోలేనోడు, ప్రజలనేం రక్షిస్తాడు అని ఎగతాళి చేస్తూ ఉంటారు. ఆయన శక్తిమంతుడు, సర్వాధిపతి, సర్వశక్తిమంతుడు. అటువంటి వాడు సిలువలో 3 మేకలతో కొట్టబడి ఎలాడుతూ ఉంటే విడిపించుకోలేకపోయాడా అని ఎగతాళి చేస్తున్నారు. అది వెర్రితనంగా అనిపిస్తూ ఉంది వాళ్ళకి. కానీ అందులోని లోతు తెలిసిన మనకు అది దేవుని శక్తి అని తెలుసుకోవాలి. మనమైతే శక్తిహీనులం, కానీ సిలువ ద్వారా మనకు దేవుని శక్తి వస్తుంది. పౌలు చేసిన బోధల్లో సిలువను గురించిన సువార్త లేకుండా ఏది ఉండేది కాదు. సిలువ శక్తి ద్వారా మనకు పాపము, ఇహలోక విచారాలు, సాతాను, మరణముల మీద విజయం వస్తుంది.
ఇహలోక విచారాలు, సాతాను, మరణం ఇవన్నిటి మీద విజయం వస్తుంది. సిలువ దేవుని శక్తి అని గ్రహించాలి. అదే సిలువ విలువ. మనకు దేవుని శక్తి అదే ఇస్తుంది. సిలువను గురించి మనం ధ్యానిస్తే, సిలువలో ఆయన పడిన శ్రమలు ధ్యానిస్తే, మన కోసం ఆయన చేసిన గొప్ప త్యాగాన్ని గుర్తిస్తే, ఆయన ఈ రోజున సిలువలో చనిపోయి తిరిగి లేచి పరలోకానికి ఎక్కి తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని మన కోసం విజ్ఞాపనలు చేస్తున్నాడు, ప్రధాన యాజకుడుగా మన కొరకు ఉన్నాడు అనే విషయం మనము గుర్తించగలిగితే, అది మన మనసులో స్థిరపడితే తప్పనిసరిగా మనకు శక్తి వస్తుంది. హీఈస్ దేర్ ఫర్ అస్, హీ డైడ్ ఫర్ అస్. ఎంత గొప్ప ఆలోచన చూడండి. మరి ఆయన అంత గొప్ప దేవాది దేవుడు పరలోకంలో ఉండడం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోకుండా ఈ లోకానికి వచ్చి మన కోసం ప్రాణం పెట్టిన దేవాది దేవుణ్ణి తలంచుకుంటే మనకి ఎంత శక్తి వస్తుంది కదా. మరి మీరు ఈ సిలువ విలువ కనుక్కోవాలి. మీరు రెండవది, సిలువ అంటే సమాధానం. ఎఫ్సి పత్రిక 2:16 చూస్తే, దేవునితో మనలను సమాధానపరచాలని యేసుప్రభు సిలువలో బలే అయ్యాడు అని రాయబడింది. పౌలు చాలా బాగా అర్థం చేసుకున్నాడండి. పౌలు యేసుప్రభు సిలువ శ్రమలు అనుభవించినప్పుడు అక్కడ లేడు. ఆయన ఏది అంటే స్వయంగా చూడలేదు, అయినా కూడా ఆయన అర్థం చేసుకున్నాడు. అందుకనే మనకు అన్నీ చెప్తూ ఉన్నాడు. 2 కొరింథీ 5:19 దేవుడు క్రీస్తు ద్వారా లోకమును తనతో సమాధానపరుచుకున్నాడని రాయబడి ఉంది. ఆదాం చేసిన పాపం వల్ల మనం దేవునితో కోల్పోయిన సమాధానము యేసుప్రభు సిలువల్లో చనిపోవట ద్వారా తిరిగి పొందగలిగాం. సమాధానం లేకుంటే మనం పరలోకానికి వెళ్ళలేం. కాబట్టి మనం సిలువ ద్వారానే సమాధానం పొందగలం. సిలువ విలువ పరలోకము అని అనుకోవాలి. సమాధాన పడ్డము అంటే పాపులమైన మనము పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి పోవాలి అంటే తప్పనిసరిగా మనలో పరిశుద్ధత రావాలి. పరిశుద్ధత రావాలంటే కేవలం క్రీస్తు రక్తం ద్వారానే అది వీలవుతుంది. ఎంత పాపి అయినా దేవుడి దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాప హృదయంతో పాపాలు ఒప్పుకుంటే తప్పనిసరిగా దేవుడు క్షమిస్తాడు. అటువంటి కాన్ఫిడెన్స్ మనకు దేవుని సిలువలో దొరుకుతుంది. కాబట్టి అయితే సమాధానము అనేది కేవలం దేవునితోనే కాకుండా, సిలువ ఒకటి నిలువుకర్ర, ఒకటి అడ్డుకర్ర. నిలువుకర్ర చూసినప్పుడు దేవునితో సమాధాన పడాలి అని మనకు గుర్తు చేస్తుంది. అడ్డకర్ర చూసినప్పుడు తోటి మానవులతో సమాధాన పడాలి అని దేవుని వాక్య అది సిలువ చెప్తా ఉంది. మరి ఇలాంటి సమాధానం ఉంటేనే మనము దేవుని సన్నిధికి వెళ్ళగలం. మూడవది, సిలువ అంటే సంధి. కొలసి పత్రిక 1:20-21 యేసుప్రభు సిలువ రక్తం ద్వారా మనం దేవునితో సంధి చేసుకోగలిగాము అని వ్రాయబడింది. దేవునికి దూరస్థులుగా ఉన్న వారిని తండ్రి ఎదుట నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు సిలువ ద్వారా క్రీస్తుకు సాధ్యమైంది. చీకట్లో ఉన్న మనలను దేవుని వెలుగులోకి తెచ్చి దేవునితో సంధి కుదుర్చుకొనుటకు సిలువ సహాయపడింది. అంతేకాకుండా సిలువ ద్వారా మనకు తోటి మానవులతో కూడా సంధి కుదిర్చాడు దేవుడు యేసయ్య. ఇంతకుముందు యూదులు, అన్యులు అని వేరువేరుగా ఉండేవాళ్ళు, కానీ సిలువ ద్వారా మనమందరం కూడా ఆయన కుటుంబీకులుగా అయినప్పుడు మనమందరం కూడా ఒకటే అనే ఫీలింగు మనకు వచ్చేటట్టుగా ఆయన సంధి కుదిర్చాడు. నాలుగవది, సిలువ అంటే విధేయత. ఫిలిప్పీ పత్రిక 2:8 సిలువ మరణం పొందినంతగా విధేయత చూపించాడు అని ప్రభువుని గురించి వ్రాయబడి ఉంది. యేసుప్రభు తన తండ్రి చిత్తానుసారం సిలువలో మన కొరకు చనిపోవటకు విధేయత చూపించాడు. యాక్చువల్గా తండ్రి ప్రణాళిక ఇది, కుమారుడి నెరవేర్పు, పరిశుద్ధాత్మని కొనసాగింపు. అందుకని త్రిత్వమయ్యున్న ఏకదేవుని పని ఇది. అయితే తండ్రి కుమారుడైన దేవుడు తను వాలంటరీగా తనంతట తానే వస్తానని విధేయత చూపించి ఈ విధంగా శరీరధారి అయి లోకానికి వచ్చాడు. యేసయ్య సిలువ మరణం పొందుటకు విధేయత చూపించకపోతే మనకు విమోచన లేదు. ఆయన విధేయత వలనే మనకు గొప్ప రక్షణ వచ్చింది. కాబట్టి మనం ఆయన పట్ల విధేయత కలిగి ఉండాలి. అది సిలువ యుద్ధ మాత్రమే సాధ్యం. ఐదవది, సిలువ అంటే సహించుట. హెబ్రీ పత్రిక 12:2 ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు అని వ్రాయబడింది. ఆయన అక్కడి నుండి మన కొరకు విజ్ఞాపన చేయించున్నాడు. మన ఎదుట ఉంచబడిన గమ్యానికి, ఆనందానికి చేరుకోవాలంటే మనం కూడా సిలువను మోయాలి, శ్రమలు అనుభవించాలి.
సిలువ ద్వారా వచ్చు ఆశీర్వాదాలు పొందాలంటే శ్రమలు పొందాలి, సహించాలి. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం ఏంటి ఆనందం? మానవాళ్ళంతా విమోచించడానికి అవకాశం దొరికింది. అది చేస్తాను నేను, అందరూ తిరిగి నా బిడ్డలవుతారు, పరలోకంలో నాతో పాటు ఉంటారు అనే ఆనందం. ఆ ఆనందం కొరకు అవమానాన్ని నిర్లక్ష్యపెట్టాడు, సిలువ శ్రమలు అనుభవించాడు. సిలువ అంటే సహించుట, సహనము వస్తుంది మనకు. ఆరవది, సిలువ అంటే విజయం. కొలసి పత్రిక 2:15 చదివినప్పుడు సిలువ చేత జయోత్సవం కలిగిందని తెలుస్తూ ఉంది. సిలువ ద్వారా విజయం. సిలువలో యేసుప్రభు సైతాను తల చితక్ కొట్టాడు. అది తండ్రి అయిన దేవుడు యెహోవ దేవుడు ఆదాముకిచ్చిన వాగ్దానం. ఆదాము అవ్వలు పాపం చేసినప్పుడు దేవునికి దూరం అయిపోయారు. కోల్పోయిన సహవాసం తిరిగి పొందుకోవాలంటే తన కుమారుని పంపిస్తాను, అతడు సైతాను తల చితక్ కొడతాడు అని ఆదికాండ 3:15 చేసిన ప్రామిస్ వాగ్దానం నెరవేర్చాడు సిలువలో. మరణం యొక్క బలం గలవానిని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపచేయుటకును, జీవితకాలమంతయు మరణ భయం చేత దాస్యంనకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన సిలువ మరణం పొందాడు అని హెబ్రీ పత్రిక 2:15 రాయబడి ఉంది. అందుకే సిలువ విలువ అంటే విజయం. సిలువలో మనకు వచ్చేది విజయం. ఏడవది, సిలువ ద్వారా అబ్రహాం ఆశీర్వాదాలు. గలతి పత్రిక 3:14 ఈ విధంగా వ్రాయబడి ఉంది. అబ్రహాం పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై, క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించను అని వ్రాయబడింది. అబ్రహాం వాగ్దానాలు ఏంటి అని మనము ఆదికాండం 12:2-3 చూడొచ్చు. నిన్ను గొప్ప జనాంగంగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నువ్వు ఆశీర్వాదంగా ఉండువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించు వారిని దూషించదును, శపించదును. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడును అని అబ్రహాంకు ఆనాడు ఆయన సెలెక్ట్ చేసుకున్న రోజున దేవుడు ఆయనకి ఇచ్చిన వాగ్దానం ఇది. దీంట్లో 3 వాగ్దానాలు చూడొచ్చు మనం. గొప్ప జనాంగంగా చేస్తాను, గొప్ప జనాభా. ఇజ్రాయెల్ ప్రజలు ఈనాడు ఇంత గొప్ప జనాభా అయినారు. మరి విశ్వసించిన ప్రతి ఒక్కరూ అబ్రహాం సంతానమే అని యేసయ్య చెప్పాడు. అందుకని క్రైస్తవులమైన మనము నూతన యెరూషలేం, నూతన ఇజ్రాయేలీలు. మరి ఆయన ఇజ్రాయేలీలు, మనం దేవుని ఇజ్రాయేలీలు. మరి ఇటువంటి దేవుని ఇజ్రాయేలీగా మనకు గొప్ప ఆధిక్యత ఇచ్చాడు దేవుడు విశ్వసించిన వారందరికీ. మరి ఇంకొకటి ఏంటంటే, నీకు వాగ్దాన దేశం ఇస్తాను అన్నాడు. మనకు వాగ్దాన దేశం ఏంటి? పరలోకం. పరలోకానికి వెళ్ళేదానికి మనకు నిరీక్షణ ఇచ్చాడు యేసయ్య. మనకు ఆయనను విశ్వసించిన వాళ్ళందరూ శిక్షావిధి లేకుండా పరలోకానికి వెళ్తారు అని ఆయన వాగ్దానం చేశాడు. అది మనకిచ్చిన నిరీక్షణ. అంతేకాకుండా మన ద్వారా సకల జనులు ఆశీర్వదించబడతారు అని చెప్పారు. సకల జనులు ఆశీర్వదించబడ్డము అంటే మనము సువార్త చెప్పడం ద్వారా సకల జనులను దేవుని దగ్గరికి నడిపించవచ్చు. అది మనకిచ్చిన గొప్ప ఆధిక్యత. ఈ ఆశీర్వాదాలన్నీ మనకు రావాలని సిలువ మరణం పొందాడు. సిలువ విలువ ఈ వాక్య భాగంలో స్పష్టంగా తెలియపరచబడింది. 8వ చూస్తే, సిలువ ద్వారా ఆదాం కోల్పోయిన ఆశీర్వాదాలు తిరిగి పొందుట. ఆదాముకు సమస్తము ఉన్నాయి. ఆయన స్వరూపంలో చేయబడ్డాడు. ఆయన దేవుని స్వరూపంలో చేయబడిన ఆదాముకు సమస్తము ఉన్నాయి. సంపూర్ణుడు ఆయన. ఆదాం పాపం వల్ల మనం పోగొట్టుకున్న సమస్త సృష్టి మీద అధికారము, దేవుని నీతి, దేవునితో సమాధానము, సహవాసము తిరిగి పొందుకున్నాం. బైబిల్లో వ్రాయబడిన ప్రతి విషయము సత్యము అని మనం నమ్మినప్పుడు ఇవన్నీ మనం పొందుకోగలం. సిలువను ఆశ్రయించినప్పుడు మన పాపాలు క్షమించబడతాయి. కాబట్టి పాపముకు ముందు ఆదాముకున్న సంపూర్ణత పొందుకొనుట వలన తిరిగి ఆదాం ఆశీర్వాదాలన్నీ మనం పొందుకుంటాం. 9వది, యాక్చువల్గా మనం చూస్తే ఆదికాండము 1:2 ఎలాంటి కష్టాలు లేవు. సుఖంగా ఉన్నాడు ఆదాం హవ్వలు ఏదేన్ వనంలో దేవునితో సహవాసం చేస్తూ సంతోషంగా ఉన్నారు. మరి అటువంటి ఆశీర్వాదం తిరిగి మనం ఎప్పుడు పొందుకుంటామంటే, ప్రకటన గ్రంథం 21:22 చూడండి. ఏదైతే పోగొట్టుకున్నామో అవన్నీ కూడా మనం తిరిగి పొందుకుంటాం. ఇది దేవుడిచ్చిన వాగ్దానం. అక్కడ చూడండి మీరు, ఏదేను తోట ఉంటుంది, దేవునితో సహవాసం ఉంటుంది, నూతన ఆకాశం, నూతన జెరూసలేం ఏర్పడతాయి. అందుకనే తప్పనిసరిగా మనము
దాంట్లో అనుభవించడానికి సిద్ధపడాలి అంటే దేవునితో సమాధాన పడాలి. 9వది సిలువ ద్వారా క్షమాపణ. మన పాపముల నుండి మనకు విడుదల, క్షమాపణ ఇచ్చేందుకు యేసుప్రభు సిలువ మరణం పొందాడని మనకందరికీ తెలుసు. యేసు క్షమాపణ గుణము క్రైస్తవులకే కాకుండా అందరికీ ఆదర్శం కావాలి. లూకా 6:27-28లో యేసుప్రభు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయుడి, మిమ్మల్ని శపించు వారిని దీవించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఈ మాటలు కేవలం చెప్పడమే కాదండి, యేసుప్రభు చేసి చూపించాడు. సిలువలో పలికిన ఆయన మొదటి మాట, తండ్రి వీరేం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు కాబట్టి వీళ్ళని క్షమించు, తనని అంతగా శ్రమ పెట్టిన వారిని క్షమించమని ప్రార్థన చేస్తున్నాడు. అంతకంటే గొప్ప మాదిరి ఇంకెవరు చూపించగలరండి? క్రైస్తవులమైన మనమందరం కూడా ప్రేమ క్షమాపణ గుణము కలిగి ఉండాలి. యేసుప్రభువుని ఎరుగని వారికి ఈ బోధ చాలా వింతగా ఉంటుంది, ఎందుకంటే కంటికి కన్ను పంటికి పన్ను అనేది ఈ లోకపు అలవాటు. కానీ యేసయ్య బోధలు లోక పద్ధతులకు విరుద్ధంగా ఉంటాయి. లోకము చెడు కార్యాలు చేయవద్దని చెప్తే యేసు చెడు తలంపులు కూడా రానియద్దు అని చెప్పాడు. హత్య చేయవద్దని లోకం చెప్తే కోపం కూడా రాకూడదని యేసయ్య అంటాడు. ప్రతీకారం రెండంతలుగా చేయమని లోకం చెప్తుంటే ప్రతీకారం చేయుట పగ తీర్చుట నా పని కాబట్టి మీరు ఏమీ చెయ్యొద్దు అని యేసుప్రభు చెప్తూ ఉన్నాడు. శత్రువులను ప్రేమించమని యేసు చెప్పాడు, సిలువలో చేసి చూపించాడు. సిలువ విలువ క్షమాపణే. ఆయన దేవుని కుమారుడు కాబట్టి ఆయన చేయగలిగాడు, మనకెలా సాధ్యము అని అనుకుంటున్నారేమో. ఆయన సంపూర్ణ మానవునిగా ఈ లోకానికి వచ్చాడు. దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా తన ప్రేమను మన హృదయాల్లో కుమ్మరించుట వల్ల అది సాధ్యమవుతుంది. సాధ్యం కానిది ఏది మనకు చెప్పడు దేవుడు. మనకన్నీ సాధ్యమే, దేవుని కలిగి ఉంటే సమస్తము సాధ్యమే. సిలువ ధ్యానాల ద్వారా మనం దేవుని స్వరూపంలోనికి మార్చబడాలని మనం ప్రయత్నించాలి. సిలువ కేవలం ఒక ఆభరణంగాను ఒక గుర్తుగాను వాడుకుంటున్న ప్రతి క్రైస్తవుడు సిలువ విలువలు తెలుసుకొని ఆత్మీయంగా బలపడాలని ఆ దేవదేవుణ్ణి ప్రార్థిద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయమేడా, సిలువ విలువలు జ్ఞాపకం చేసినందుకు మీకు స్తోత్రం నాయన. అవును తండ్రి, సిలువని కేవలం మా చర్చెస్ మీద ఒక ఆభరణంగానో, మా మెడలో స్త్రీలు ఒక ఆభరణంగానో ఇట్లా వేసుకోవడం కాదు. కానీ తండ్రి, సిలువ అంటే ఏంటి? సిలువ అంటే ఒక చెక్క ముక్క కాదు. సిలువ అంటే మీరు మా పాపములు సమస్తము మోసుకొని మా కొరకు శిక్ష అనుభవించిన ఆయుధం, అది ఒక ఇన్స్ట్రుమెంట్ అనేది మాకు అర్థమయ్యేటట్టు సిలువ చూసినప్పుడంతా మీరు చేసిన త్యాగం గుర్తు చేసుకోవడానికి సహాయం చేయమని, ఆ సిలువ ద్వారా మేము ఏమేమి మేలు పొందామో మాకు జ్ఞాపకం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.